Thank you, Chakri Garu. A very emotional and touching song composed by you. Hats off to you. Thank you so much, sir. Thank you. ఓకే ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ఈరోజు ఎర్రబస్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్ త్రివిక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము త్రివిక్రమ్ గారికి ఇదే మా స్వాగతం త్రివిక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అత్తారింటికి దారేది తీసిన త్రివిక్రమ్ గారికి దారి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మంచి హిట్ ఇచ్చినటువంటి వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అరుణ్ గారు ప్రెజెంటింగ్ అ బొకే టు త్రివిక్రమ్ గారు అందరికీ నమస్కారం నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు అంటే గురుగారు ముందు మాట్లాడాలి ఏం మాట్లాడతాను నాకు బాగా ఇష్టమైన దర్శకులైన నేను మురళిగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన సినిమా కూడా పనిచేశాను నాకు ఆ రకంగా పరిచయం నా మొదటి కథ దాసనారాయణరావు గారికి చెప్పాను ఆయన విన్న వెంటనే ఒక నవల్లాగా చెప్పు బాగా రాసామని చెప్పారు ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ సో ఈరోజు ఆయన తీసిన సినిమా ఆడియో ఫంక్షన్కి ఈ వేదిక మీద నిలబడ్డాం మీ అందరి ముందు మాట్లాడడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆయన సినిమా గురించి చెప్పిన తర్వాత కానీ వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు మనస్ఫూర్తిగా ఎర్రబస్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేయాలని మనందరినీ ఇంకా ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు జమున గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము వారి మనవణ్ణి కూడా తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము జమున గారిని మనవణ్ణి అందాల నటి జమున గారికి ఇదే మా సాదర స్వాగతం ఇందాకే దాసనారాయణరావు గారి దర్శకత్వంలోని తీపి జ్ఞాపకాలని మనతో షేర్ చేసుకున్నారు జమున గారు గురుగారి చేతుల మీదుగా మనవడికి షీల్డ్
నా పేరు విజయ ఆవిష్. ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. అమ్మమ్మ సినిమాలు చూసావా? చూసాను. ఏ సినిమా చూసావు? గోదారి గట్టుంది. ఓ, గట్టు మీద చెట్టు ఉంది రోయ్. ఎవర్ గ్రీన్ సాంగ్. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్. ఆ నెక్స్ట్ సాంగ్ రాసింది భాస్కర్ భట్ల గారు, అండ్ పాడింది సింహ గారు. వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సహజ నటి జయసుద గారిని, అండ్ అలాగే వారితో పాటు బ్రహ్మానందం గారిని. శ్రీ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం. మరి మనవడు కూడా కావాలి యాక్చువల్లీ లాంచ్ అంటే. బ్రహ్మానందం గారిని అడుగుదాము ఏం చేస్తారో. ఏం లేదు, సినిమాల్లో కనిపించడానికి చాలా కామెడీతో నవ్విస్తున్నా బయటకు మాత్రం ఆయన నిజంగానే ఒక ఖాన్ దాదా. అందుకనే నేను ఆయనతో పెట్టుకోదలుచుకోలేదు అసలు. ఖబర్దార్ అన్నారు ఇప్పుడే నన్ను. కరెక్ట్ చెప్పారు. మరి భాస్కర్ భట్ల గారు అండ్ సింహ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. ముందుగా ఫ్రీ. నిజంగా అసలు ఇటువంటి అదృష్టం నాకు దొరుకుతుందని నేను అనుకోలేదు బ్రహ్మానందం గారు. సంపుతో యాంకరింగ్ చేసేటువంటి భాగ్యం నాకు ఇవాళ లభించింది. ఆ అమ్మాయి ఏం తీసుకెళ్దామని వచ్చిందో. గురువు గారు ఇచ్చారు, ఆమె తీసుకెళ్ళండి. బ్రహ్మానందం గారు ప్లీజ్ మాట్లాడతారు. మాట్లాడచ్చా? ఎర్రబస్సు ఆడియో ఫంక్షన్ చూస్తుంటే ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. ఇది అందరూ చెప్పే మాట అయినా నిజంగా ఈ ఎర్రబస్ అనే సినిమా డెఫినెట్గా 100 డేస్ ఫంక్షన్ జరుగుతుంది. మనందరం రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం. అద్భుతమైన ఫంక్షన్ మనం చేసుకుంటాం అనేది ఇది 100కి 100 పాళ్ళు నిజం. తర్వాత ఈ సినిమాలో నేను దాసనారాయణరావు గారితో కలిసి ఒక క్యారెక్టర్ చేశాను. అది చాలా అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు, అది ఆయన చెప్పమంటే చెప్తాను. సరే, చాలా గమ్మత్తైన క్యారెక్టర్. ఆయనతో కలిసి ఇద్దరం కలిసి చేసిన 2 సీన్స్ చాలా బాగుంది, విపరీతంగా నవ్వొచ్చింది. ముఖ్యంగా ఆ ట్రాక్ ఒక్కదానికోసమే చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ సీజీ చేయాల్సినంత విధంగా అనిపించింది. ఆ సీన్స్లో నేను డెఫినెట్గా చెప్తున్నాను, ఆ సీన్స్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తారని నాకు నా క్యారెక్టర్ గురించి ఉన్న నమ్మకంతో నేను చెప్తున్నాను. ఒకటి, ఈ సినిమా నా గురించో లేకపోతే మిగతా నటీనట్ల గురించి పక్కన చెప్తే ఒక విషయం సిన్సియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు తాతామనవుడు సినిమా గురించి నాకంత అవగాహన లేదు, నేను చెప్పేంత కెపాసిటీ నాకు లేకపోయినా ఈ సినిమాలో తాతామనవళ్ళుగా దాసనారాయణరావు గారు విష్ణుబాబు చేసినటువంటి పెర్ఫార్మెన్స్. తాతామనవడు డబ్బింగ్ చెప్తూ చూశాను. హలో, తాతామనవడు తీసేటప్పుడు నీకు అవగాహన ఉండదు, ఎందుకంటే అప్పుడు చెడ్డీ వేసుకుని తిరుగుతూ ఉన్నావు. ఓన్లేండి, థ్యాంక్ యూ. ఆ ఏజ్ అలా గుర్తించారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో పర్టికులర్లీ నేను ఈ సినిమాలో దాసనారాయణరావు గారిని అప్రిషియేట్ చేయడం మామూలు విషయమే, కానీ విష్ణుబాబుని అప్రిషియేట్ చేయాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే అంతటి సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ డైరెక్టర్, సీనియర్ ప్రొడ్యూసర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, హీస్ ఆల్ ఇన్ ఆల్. ఆయనతో కలిసి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఆర్టిస్టా విష్ణు ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో అనేటువంటి ఆలోచనతో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు 2-3 సీన్స్ ఆయనతో కలిసి చేయమని చెప్పి క్లైమాక్స్ చేసినప్పుడు, విష్ణు యు పర్ఫార్మ్ ఇస్ ఎక్సలెంట్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూప హిట్ ఆఫ్ దిస్ ఇయర్. నేను చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం, ఇదేదో ఆడియో ఫంక్షన్స్కి వచ్చి మనం ఆ ఫంక్షన్లో చాలా గొప్పగా ఉంది అని
చెప్పడం కంటే సిన్సియర్ గా చెప్తున్నటువంటి విషయం ఇది చాలా గొప్పగా ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు అనిపిస్తుంది అంటే ఆ మాట కొంచెం మనం అరే షాక్ కొట్టించావు ఇంకా ఏంటి నువ్వు ఆ నెక్స్ట్ బోల్డ్ని షాకులు కొట్టించడానికి రెడీగా ఉన్నావు మన నన్ను అన్న గురించి మాట్లాడినరా నువ్వు ఎలా నీ కోట నువ్వు తీసేసుకున్నావు కదా కరెంటు తీగే ఆ తర్వాత ఇప్పుడు అన్న ఎర్రబస్సు ఎర్రబస్సు గురించి ఇంత పబ్లిసిటీ ఈ రకంగా కూడా ఎర్రబస్సు గురించి చెప్పి దాని ప్రాధాన్యత ఎంత ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనందరి ముందు చెప్పించినటువంటి గురువు గారి బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత ఇందులో నేను ఇందాక ఒక విషయం మీకు చెప్పా, అదేంటంటే అది చెప్పేస్తాను గురుగారు చెప్పే. నేను ఒక స్పీకర్ని, ఆ స్పీకర్ ఏంటంటే నేషనల్ బర్డ్ నెమలి గురించి మాట్లాడతాను. నెమలి గురించి మాట్లాడటానికి నేను ఉపన్యాసానికి వెళ్తున్నప్పుడు గురువు గారు నెమలి ఎందుకు అవుద్దిరా కాకి అవుద్ది కదా అంటాడు ఆయన. కాకి ఎందుకు అవుతుంది సార్ నెమలి అంటారు. నేను మా ఇద్దరి మధ్య జరిగేది ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే కావు కావు అంటే కావు 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 అనేది కాకే నెమలే. కాకి ముక్కు దొండపండు అంటారు, ఒంటి కాకి విధవ అంటారు. ఇలాగ కాకి గురించి ఎక్కువ ఉన్నాయి కానీ నెమలి గురించి ఏముందని నేషనల్ బర్డ్ అయిందనే టాపిక్ మీద మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సీన్స్ చాలా బాగా వచ్చినాయి. చెప్తున్నప్పుడే చాలా అంటే జనరల్గా కానీ ఎప్పుడో డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వు రాదు. ఇటువంటి ఈ సినిమా ఈ సీన్స్ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు అంతా చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చాలా బాగు. హలో, అంతేకాదు కాకి బ్రహ్మానందం మీద పగబట్టింది. వారం రోజుల నుంచి వాడు అన్నం తింటలా, నిద్రపోవడంలా, పడుకోవడంలా. అవునో కాదో దానికి సాక్షి ఎవరంటే, అమ్మాయి ఇక్కడ కూడా ఫోన్ లేనా? సరే నువ్వు ఎవరితోనా? ఏమైంది వారం రోజుల నుంచి నిద్ర లేదట? వారం రోజుల నుంచి నిద్ర లేదు, కాకి పగబట్టింది. ఏం చేసింది వాడిని? కాకి డాన్స్ చేపించిందండి బ్రహ్మానందం గారి చేత. కాకిని తిడితే మనిషిని తిడితే ఎవరు రారు, కానీ కాకిని తిడితే 1000 కాకులు వస్తాయి, 1000 కాకులు పగ తీర్చుకుంటాయని రుజువు చేశాడు బ్రహ్మానందం. ఆ బాధ విముక్తి చేసుకున్నాడు సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని దాసనారాయణరావు గారు మళ్ళీ ఒకసారి తన విశ్వరూపాన్ని ఆంధ్ర ప్రేక్షకులకే కాకుండా ఆంధ్రులున్న ప్రతి దేశంలో ఆయన పేరు మారుమోగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇందాకటి నుంచి వీడిని ఇక్కడ నిలబెట్టి నేను మిమ్మల్ని ఇలా వాయించినందుకు నన్ను క్షమించమని చెప్పి మీరేదో మీ పని మీరు పూర్తి చేసేసుకోండి. మాట్లాడచ్చా ప్లీజ్? అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించిన బ్రహ్మానందం గారు చాలాసేపు మాట్లాడారు. అయితే ఈ సినిమాలో నాకైతే అవకాశం లేదు, డైరెక్టర్ గారు అంటే నాకు క్యారెక్టర్ లేదు కాబట్టి. ఎందుకంటే దాదాపు అందరికి తెలిసిందే పాత కథే, అంటే ఎప్పటి నుంచో నేను చాలా ఇంటర్వ్యూస్లో మీకు చెప్పున్నాను. ఆయన డైరెక్ట్ చేసిన పిక్చర్స్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ నేనే. అయినప్పటి కూడా ఈ సినిమా కాకుండా సార్ 29 ఫిలిమ్స్, సో త్వరలోనే 30 ఫిలిమ్స్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. సో ఎర్రబస్ సినిమా పెద్ద హిట్ కావాలి, ఇట్స్ అన్ అమేజింగ్ స్టోరీ అండ్ మ్యూజిక్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి విచ్చేసినటువంటి బ్రహ్మ